హలో ఎవరివన్, వెల్కమ్ టు నా ల్యాండ్స్. నేను మీ మహేష్. ఈరోజు మీ ముందుకి మరో కొత్త ప్రాపర్టీ తీసుకొచ్చాను. సో ఇది లొకేషన్ చూసుకున్నట్టయితే ఇంజాపూర్. సో మనకు సాగర్ హైవే నుంచి చూసుకున్నట్టయితే అరౌండ్ 1 కిలోమీటర్ కన్నా తక్కువనే ఉంటుంది డిస్టెన్స్. సో మనము ప్రాపర్టీలోకి వెళ్ళే ముందు ఒక చిన్న పెయిడ్ ప్రమోషన్ అండి. సో ఇది ప్రాపర్టీ వచ్చేసి మనకు హయత్ నగర్లో ఉంటుంది. సో ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ విధానం చూసుకున్నట్టయితే మనకు ఫామ్ హౌస్ టైప్ ఉంటుంది, మినీ ఫామ్ హౌస్ లాగా అనుకోవచ్చు. సో చాలామంది ఫామ్ హౌస్ కోసం అవుట్స్కర్ట్లో వెళ్తారు, కానీ మనకు హైదరాబాద్లోనే ఉంది ఒక మినీ ఫామ్ హౌస్ టైప్ కన్స్ట్రక్షన్ అనేది. సో మనకు ఇది 267 స్క్వేర్ యార్డ్స్ హౌస్. సో దాంట్లో మనకు ఎంట్రన్స్లో మొత్తం కూడా మనకు గ్రీనరీ ఉందండి. సో మొత్తం పార్క్ టైప్ డిజైన్ చేసుకున్నారు. సో ఈ విధంగా సో మనకు హౌస్ కన్స్ట్రక్షన్ వచ్చేసి 120 స్క్వేర్ యార్డ్స్లో ఉంటుంది, 2 BHK హౌస్. ఈ ప్రాపర్టీకి సంబంధించి వీడియో లింక్ వచ్చి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు ఆ లింక్ క్లిక్ చేసి ఈ వీడియో అనేది చూసుకోవచ్చు. ఓకే అండి, మళ్ళీ మన వీడియోలోకి వచ్చేద్దాం. సో ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్ అండి. సో వెస్ట్ ఫేసింగ్ సైజ్ వచ్చేసి 180 స్క్వేర్ యార్డ్స్. సో మనకు బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే హై రైజ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయండి. సో కాలనీ కూడా మనకు పీస్ఫుల్గా ఉంటుంది, గ్రేటెడ్ కమ్యూనిటీ టైప్ ఉంటుంది. సో అలానే డైమెన్షన్ చూసుకున్నట్టయితే 30x54. సో మంచి డైమెన్షన్లో ఉంది. సో హాల్ కూడా చాలా విశాలంగా ఉందండి. సో మనకు రైట్ సైడ్లో టీవీ సెక్షన్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకు ఇది కామన్ వాష్రూమ్ ఉండే ఎంట్రన్స్లో. ఇక్కడ వచ్చేసి మనకు రైట్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారు. సో మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ అనేది డిజైన్ చేశారు ఈ విధంగా అండి. అలానే ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం ఏదైనా ఉన్నట్టయితే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్. ఇక్కడ వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. సో హౌస్కి వెంటిలేషన్ పర్పస్ అన్ని వైపులో కూడా విండోస్ అనేది ప్రొవైడ్ చేశారు. సో మీరు మిస్ అవ్వకుండా కంప్లీట్ వీడియో చూడండి. సో కంప్లీట్ వీడియో చూడడం వల్ల కన్స్ట్రక్షన్ ఏ విధంగా ఉందో మీకు కూడా అర్థమవుతుంది. సో బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇక్కడ పూజా గది ఇచ్చారు, పక్కన మనకు కిచెన్ ఇచ్చారు. ఓకే అండి. సో అలానే సిమిలర్గా మరిన్ని ప్రాపర్టీస్ మీరు ఏమైనా చూడాలనుకున్నట్టయితే సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నంత మాత్రాన మీ నోటిఫికేషన్ అనేటివి రావండి. సో పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో దాంట్లో ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. అప్పుడే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.